వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. రైట్ వంశీ గారు, ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను కోర్టు సస్పెండ్ చేసింది. దీని పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆనందం వ్యక్తమవుతుంది. గతంలో కూడా ఈ జీవో ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి ఇండస్ట్రీ నుంచి అనేక రిక్వెస్ట్లు వెళ్ళాయి. అనేక పెద్ద మనుషులు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళు ట్విట్టర్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఇలా అయితే మాకు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొత్తానికి కోర్టు సస్పెండ్ చేయడం పట్ల ఆనందం వ్యక్తమవుతుంది. ఎలా చూడాలంటారు, అంటే ఇది ఇలాగే కొనసాగుతుందా, మళ్ళీ ఏమన్నా ప్రభుత్వం ఇంకోసారి ఏమన్నా దండయాత్ర చేసే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య ఒక వివాదం ఏర్పడింది. ఆ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతూ ఉంది. ప్రభుత్వం జీవో నెంబర్ 35 తీసుకొచ్చి టిక్కెట్ల ధరలపైన నియంత్రణ పెట్టింది, షోలుపైన నియంత్రణ పెట్టింది. ఇది మాకు నష్టం జరుగుతుంది, దీనివల్ల మేము పూర్తిగా నష్టపోతామని ఎవరైతే సినీ పరిశ్రమ వర్గాలు మొత్తం కూడా దాన్ని రేట్లు పెంచాలి అని చెప్పని వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. స్పందిస్తామన్నట్టుగా చెప్పారు కానీ, సన్నాయి నొక్కులు నొక్కారు కానీ దాని మీద రెస్పాండ్ కాలేదు. యథావిధిగా కొనసాగే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరైతే సినిమా ప్రొడ్యూసర్సు బ్యాక్ ఎండ్ నుండి సినిమా థియేటర్స్ ఓనర్స్తో పిటిషన్ వేయించారు. ఆదినారాయణ సీనియర్ కౌన్సిల్, అట్లాగే దుర్గాప్రసాద్, వీరిద్దరూ కూడా ఈరోజు ఆర్గ్యుమెంట్స్ని వినిపించారు. వినిపించిన తర్వాత హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం దీనిని ఏదైతే జీవో నెంబర్ 35 కొట్టివేసింది. ఎందుకు అని అంటే, గతంలో ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, గతంలో ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు, అట్లాగే సినిమా థియేటర్స్ ఓనర్స్కి ఉన్నటువంటి హక్కులు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ సంస్థలు కాబట్టి వాటికి ఉన్నటువంటి పరిధులను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం అటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పని ఊరుకుంటుందా అంటే, ప్రభుత్వం ఊరుకునేటువంటి పరిస్థితి కానీ ఊరుకునేటువంటి ప్రక్రియ కానీ కనపట్టలేదు, కనపడదు కూడా. ఎందుకనంటే, ఎట్లయినా సినిమా ఇండస్ట్రీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నటువంటి భావన కావచ్చు, లేదా టికెట్ ధరలను తగ్గించి పూర్తిగా సామాన్య ప్రజానీకానికి 5 రూపాయలకి సినిమా చూపించాలన్నటువంటి ఆకాంక్ష కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికి సినిమా పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఈ వివాదం చివరికి ఇప్పుడు ఇది అతి పెను తుఫాను కాబోతూ ఉంది. ఎందుకు అనంటే, దీనికి రేపు ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్సు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరారు, కొంతమంది సినిమా పెద్దలు రేపు మరి టైం ఇస్తే వీరు కలుస్తారు. కానీ ఈ కలిసేటువంటి అంశంలో గతంలో కూడా వీళ్ళు ట్రై చేశారు, కానీ అక్కడి నుంచి అపాయింట్మెంట్స్ దొరకలేదు. తర్వాత ప్రభుత్వం జీవో తెచ్చేసింది, అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, జీవో ఇచ్చేశారు, తర్వాత జరిగిపోయింది, ప్రక్రియ జరిగిపోయింది. ఇప్పుడు మరలా అంటే ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఏది? వీళ్ళని నియంత్రించడానికి ఉన్నటువంటి అవకాశం ఉంది. ఒకటి, 4 షోలకు మించి 5-6 షోలు లేదా ఇట్లాంటి షోలు వేస్తే వాళ్ళ తాట తీస్తారు, అందుకని ప్రభుత్వం దాని మీద ఉక్కు పాదం మోపుతుంది. ఇది కాకుండా సినిమా థియేటర్కు ఉండాల్సినటువంటి నామ్స్, ఫైర్ సేఫ్టీ, లేదంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయా, వాష్రూమ్స్ ఉన్నాయా, సీటింగ్ సరిగ్గా ఉందా లేదా, లేదా టికెట్కి సంబంధించి అధిక ధరలు అమ్ముతున్నారా, ఇక ప్రతి అంశాన్ని ఇక ప్రభుత్వం దానిపైన యుద్ధం చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఒక అంశం. ఇప్పుడు ప్రభుత్వానికి వారికి మధ్య ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సినిమా పెద్దలు అక్కడికి వెళ్ళాలి. మరి వెళ్ళినప్పుడు వారు అడిగేటువంటిది, మేము జీవో తీసుకొస్తే మీరు కోర్టుకి ఎట్లా వెళ్ళారంటారు, మేము ఎక్కడ వెళ్ళాం కోర్టుకి, సినిమా థియేటర్స్ ఓనర్స్ వెళ్ళారంటారు, సినిమా థియేటర్స్ ఓనర్స్ వెనక వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. సరే, దాని వివాదం అట్లా కొనసాగింది. ఇక్కడ ఎంత సినిమా ఇండస్ట్రీలో ఎంత ఇది ఉండిద్దనంటే, ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకురావడంతో ప్రభుత్వం సినిమా సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్, బిగ్ ప్రొడ్యూసర్ అనుకుందాం, ఆయన ఈ ఆన్లైన్ సిస్టమ్ నాకేమున్నది ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పెట్టాడు. రిప్రజెంటేషన్ అంటే అడిగాడు, ఓవరాల్గా నాకు ఇచ్చేయండి, నేను ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ నేను చేసుకుంటాను అని చెప్పని ఆయన అడిగాడు. ఇప్పటి వరకు వాళ్లే వ్యతిరేకించింది, ఇక్కడ అందరితోటి ఏమైనా వ్యతిరేకిస్తున్నారు, అక్కడికి పోయి ఏమైనా ఆన్లైన్ సిస్టమ్ ఇస్తే నాకు ఇచ్చేసేయండి, నేను వ్యాపారం చేసుకుంటా అని చెప్తున్నారు. ఇట్లా ఉన్నారు వీళ్ళు కూడా. మరి వీరి రాజకీయ, వీరి స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, లేదా వీరికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవగాహన కావచ్చు, వాటితోటి కూడా అది ఒక ఇంటర్నల్గా జరుగుతున్న చర్చలు. సరే, దానికి పేర్లు, వారిని ఎందుకు లాగటం, వారిని బయటికి లాగి మరో అనవసరం కాదు, ఒక అంశం. మరి ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి గాంధీ ఉన్నట్లున్నారు. గాంధీ ఏంటి, మొత్తానికి జీవో నెంబర్ 35 కొట్టివేశారు, ఏంటి మరి ఇప్పుడు సినిమా పరిశ్రమకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగ్గేదేలే అంటున్నారు ఇద్దరు,
మరి ఎవరు తగ్గాలి, ఎవరు తగ్గేదేలే అనాలి, ఎవరు ఇప్పుడు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికైతే సినిమా వలన దీంట్లో ఈరోజు వకీల్ సాబు అఖండాకి ఇద్దరికే మొత్తానికి లాస్ వచ్చింది. అఖండాకి అయితే 10-15 కోట్లు లాస్ వచ్చిండిద్ది, వకీల్ సాబ్కు 5 నుంచి 10 కోట్లు లాస్ వచ్చింది. ఇది ఈ టిక్కెట్ల ధరలు తగ్గించి అమ్మటం వలన నష్టపోయింది అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ. మిగిలిన ఇప్పుడు పుష్ప కావచ్చు, రాజశ్యామ్ కావచ్చు, లేదా త్రిబులార్ కావచ్చు, వీటన్నిటికీ మళ్ళీ ఇబ్బంది ఉండదు, వీటన్నిటికీ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, టిక్కెట్ల ధరలు కనుక ప్రభుత్వం ఇట్లా ఉంచితే ఇక మళ్ళీ దీని మీద మళ్ళీ యుద్ధం చేయకపోతే ప్రభుత్వం కొత్త జీవో కూడా తెచ్చిద్దని చెప్తున్నారు. అసలు ఏంటి గాంధీ మొత్తంగా ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి ఫైట్ జరగబోతుంది? అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా ఎగ్జిబిటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రభుత్వంతో ఫైట్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ లేదు. ఎందుకంటే అంతా కూడా వెస్టెడ్ పవర్స్ అన్ని కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. వాళ్ళతో ఏం చేయాలన్నా కానీ, థియేటర్లో సినిమా వేయాలన్నా కానీ, సినిమా ఆపాలన్నా కానీ, అన్ని రకమైనటువంటి రైట్స్ అన్ని కూడా, ఎంత కోట్ల రూపాయలు పెట్టుకుని సినిమా థియేటర్ కట్టుకున్నా కానీ ఆ థియేటర్ యజమానికి ఏమి ఉండదు. వాళ్ళు ఏ టికెట్ అమ్మాలి, ఏంటి అమ్మొచ్చా అమ్మకూడదు, సంబంధించిన అంటే ప్రధానంగా అంటే జిల్లా సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ వీళ్ళే మానిటరింగ్ చేస్తుంటారు సినిమా సంబంధించి. అయితే జియో నెంబర్ 35 ఎందుకు తెచ్చారంటే, గతంలో ఎన్నో సంవత్సరాలుగా అదే టికెట్స్ అనేది దాదాపుగా ఫిక్స్డ్ గా ఉంటాయి ఎప్పుడు ప్రతిసారి, కానీ కొత్త సినిమా వచ్చినప్పుడు వారం రోజుల పాటు కలెక్షన్లు ఉంటాయి కాబట్టి ఆ కలెక్షన్ గ్యాదర్ చేసుకోవడానికి దానికి 110-100 రూపీస్ ఉన్న దానికి ఒక 30-40% ఎక్స్ట్రెస్ టికెట్ రేట్లు వారం రోజుల పాటు అమ్మే విధంగా ఇంతకుముందు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుని అది ఆ ఆర్డర్ తీసుకొచ్చి జాయింట్ కలెక్టర్ ఇస్తే జాయింట్ కలెక్టర్ పర్మిషన్లు ఇచ్చేవాడు ప్రైసింగ్ సంబంధించి. అయితే దాన్ని ముందు చెల్లదని చెప్పి జీవో నెంబర్ 35 ని గవర్నమెంట్ తీసుకొచ్చి దాంతో పాటు ఏ ఊర్లో, ఏ సిటీలో, ఏ టౌన్ లో, ఏ గ్రామ పంచాయతీలో, ఏ నగర పంచాయతీలో, ఏ థియేటర్ కి ఎంతెంత టికెట్స్ మాక్సిమం పెట్టాలనే దాన్ని గవర్నమెంట్ నిర్ణయించింది. ఏపీ గవర్నమెంట్ ఇటీవల అంటే మే నెలలో, అంటే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ముందు, అంటే వకీల్ సాబ్ కోసం ఇదంతా కూడా మార్చారని చెప్పి కూడా అప్పట్లో విమర్శలు వచ్చింది. అయితే దాని ప్రకారం ఏంటంటే, ఇవాళ ఒక నగర పంచాయతీ ఒక సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక థియేటర్ ఏసీ థియేటర్ కి మాక్సిమం టికెట్ 25 రూపాయలు అమ్మాలి, అదే టికెట్ ఇక్కడ సిటీలోకి వచ్చి 100 రూపాయలు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే సేమ్ ఖర్చులన్నీ కూడా అక్కడ ఎక్కడ అక్కడ అంతా ఒకటే కాబట్టి వాళ్ళు 25 రూపాయలకి ఇక్కడ 100 రూపాయలు అమ్మే టికెట్ వాళ్ళు 25 రూపాయలు అంటారు. అది మొత్తానికి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం అది. దాని మీద వాళ్ళు తజ్జన మజ్జన పడి చాలా సేపు దాదాపు 2-3 నెలలు కొంతమంది థియేటర్లు ఓపెన్ చేయలేదు. అయితే ఇప్పుడు థియేటర్ మీద దీని మీద కోర్టుకి వెళ్ళింది కూడా ఒక థియేటర్ సంబంధించినటువంటి ఒక యజమాని, అందరూ కూడా వెళ్ళలేదు, గ్రూప్ గా కూడా వెళ్ళలేదు. దీంట్లో అతను వెళ్ళాడు, అతను వెళ్తూ వల్ల ఇక ఈ ఆర్డర్ కొట్టేయడం జరిగింది. ఇక ముందు కూడా వీళ్ళు రేట్లు అమ్మాలంటే ఖచ్చితంగా మళ్ళీ కోర్టు నుంచి అప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. అయితే గవర్నమెంట్ ఈ లోపల ఇంకో జీవోని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చి ఈ ఎగ్జిబిటర్ కి అనుసంధానం చేస్తే మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడానికి ఇది అయిపోతుంది. ఈ లోపల దాదాపుగా 5 మేజర్ సినిమాలు ఉన్నాయి ఇప్పుడు పండగ సీజన్ లో. మొదట పుష్ప సినిమా ఉంది 17వ తారీఖున, ఆ తర్వాత 7వ తారీఖున త్రిబులార్ ఉంది, ఆ తర్వాత రాధేశ్యామ్ ఉంది, నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఆచార్య ఉంది. ఇట్లా సినిమాలు పెద్ద హీరో సినిమాలన్నీ కూడా భీమల నాయక్ ఇవన్నీ కూడా ఈ అయిపోయిన తర్వాత ఇంకా రేట్ ఇచ్చినా లేదు ఇవ్వకపోయినా లేదు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ పెద్ద సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి కొంత సందడి కనపడుతుంది. అఖండ సినిమా నుంచి కొంత మళ్ళీ వేవ్ రావడం జరిగింది. సో ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జిబిటర్లు కానీ నిర్మాతలు కానీ పరిస్థితి ఏంటంటే అరిటాక్ సామెత గానే ఉండే పరిస్థితి ఇప్పుడు కూడా. వీళ్ళు వెళ్ళి ఏదో గవర్నమెంట్ కి ఎదురెళ్ళి చేసేటువంటి పని అయితే కనుక ఎక్కడ ఆ పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉండదు. ప్రభుత్వం నుంచి పేర్లకి వెళ్ళారు, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ఉద్దేశం ఉంది, ఇలాంటి ట్యాక్స్ లేకపోతున్నారు, వీళ్ళు డబ్బులు ఎక్కువ రేట్లు అమ్ముకుంటున్నారు, అవి ప్రభుత్వానికి లెక్కలు చెప్పలేదు. ఈ ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది కూడా దీని మీద ఈ కాన్సెప్ట్ తోనే, వీళ్ళు అసలు డబ్బులు సరిగ్గా లెక్కలు చెప్పలేదు. టికెట్ డిస్ట్రిబ్యూటర్ తెలియదు, డిస్ట్రిబ్యూటర్ ఏమైనా టికెట్ నిర్మాత తెలియదు. సో ఏంటండి అల్టిమేట్ గా బాగుపడే థియేటర్ వాళ్ళే బాగుపడుతుంది ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకురావడం. ఎందుకంటే ఆన్లైన్ కి చాలా మంది థియేటర్ యజమానులు కూడా ఒప్పుకున్న పరిస్థితిగా ఉంది. రాబోయే కాలంలో కూడా వీళ్ళు టికెట్ల ధరలు అమ్మాలన్నా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అయితే కనుక వీళ్ళు చేసే పరిస్థితి మాత్రం కనిపించదు. రైట్ గాంధీ, మొత్తానికి సినిమా వివాదం అయితే ఇది ఆగదు, అనుకున్నంత తేలిగ్గా అయితే ఉండదు. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాడితే పోయేది ఏమీ లేదు, పోరాడదామని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. అవసరమైతే ఫ్రీగా రిలీజ్ చేస్తాం, ఫ్రీగా రిలీజ్ చేద్దాం, అసలు ఏమైతే చూద్దామని చెప్పి అదాకి వెళ్ళారు. ఇది ప్రైవేటు ఇన్స్టిట్యూషన్, ఏది సినిమా పరిశ్రమ
సరే సినిమా రిలీజు వాటికి సంబంధించినటువంటి థియేటర్ నామ్స్ అవన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నా సినిమా తీసేది ప్రైవేట్ ప్రొడ్యూసరు, ఆయన ప్రభుత్వానికి సంబంధం లేదు, డైరెక్టర్కి ప్రభుత్వానికి సంబంధం లేదు, హీరోకి హీరోయిన్కి లేదా దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ప్రభుత్వానికి సంబంధం లేదు. వీళ్ళందరూ వీళ్ళ డబ్బులతో వీళ్ళు తీస్తారు, వీళ్ళు స్వయంగా వాళ్ళు నటిస్తారు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, అది సపరేట్ ఒక ఇది. దీని రిలీజ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి ఆ థియేటర్స్ మీద, ఆ థియేటర్స్కి ఉన్నటువంటి నామ్స్ మీద లేదా ఆ టికెట్ల ధరలపైన, ఆ ఎంటర్టైన్మెంట్ దానిపైన వాళ్ళకి ఆ పరిమితులు మాత్రమే ఉంటాయి. కానీ వీరేం చేస్తున్నారంటే ఆ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని వారి చెప్పు చేతుల్లో తీసుకోవటం అనేది, మేము మా కష్టంతో మేము సినిమా రిలీజ్ చేసుకున్నంటే మీరు మొత్తం కంట్రోల్ సిస్టమ్ని మీ దగ్గరికి ఎలా తీసుకుంటారనేది వీళ్ళ బాధ. ఆన్లైన్ సిస్టమ్ పెడితే, ఆన్లైన్ సిస్టంలో డబ్బులు కొడితే అవన్నీ ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి రావటం అనేది, అది చాలా వాళ్ళు పెయిన్ తీసుకుంటున్నారు. మధ్యలో ప్రభుత్వం ఎంత పాత్ర పోషించాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇంత సిస్టమ్ అనేటువంటి. రైట్, వీళ్ళు ఎక్కువ అమ్ముతున్నారా లేకపోతే ఇంకోటి డివియేషన్ చేసి అమ్ముతున్నారా అంటే దానికి ఒక సిస్టమ్ పెట్టుకొని దాన్ని తీసుకోవచ్చు. అలా కాకుండా మొత్తంగా కంట్రోల్ తీసుకోవడం అనేది వీళ్ళకి నచ్చకపోవడంతో వీళ్ళు వెళ్ళారు. కానీ ఇదైతే వివాదం, ఎక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గేదేలే, సినిమా ఇండస్ట్రీ తగ్గేదేలే, ఈ మొత్తానికి వివాదం మరి ఎటు నుంచి ఎటు వెళ్ళి ఎటు వచ్చిందో చూద్దాం. అంటే సామాన్యునికి అందుబాటులోకి ధరలు తీసుకురావడం అనేది ఆలోచన మంచిదే అయినప్పటికీ, బట్ ఇదేదో కొండంతో వెలికిన పట్టినట్టే కనిపిస్తుంది వంశీ గారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా తీయడానికి, గతంలో అంటే ఒక 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ఒక 50 రూపాయల టికెట్ో 70 రూపాయల టికెట్ పెడితే మేబీ వర్కౌట్ అయ్యేది, లేదంటే 30 రూపాయలకు పెట్టినా వర్కౌట్ అయిన సందర్భాలు చూసాం. ఇప్పుడు బడ్జెట్ ఏమో కోట్లు 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న తరుణంలో 15 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కోండి అని అమ్మండి అంటే అది అసలు ఎంతవరకు సమంజసం? మోర్ ఆఫ్ అసలు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కొంత విచిత్రమైన సలహాలు ఇస్తున్నారు. ఇండస్ట్రీ నిజంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, రాయితీలు కల్పించాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసేలా చూసుకోవాలి. అలాంటిది పోయి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మా దగ్గరికి రాంటే ఎవరైనా వస్తారా అది ఇంకా నష్టమే. 450 కోట్లతో తీసినటువంటి త్రిబుల్ ఆ సినిమా 15 రూపాయలకి 5 రూపాయలకి టికెట్ అమ్మితే పాపం ఆ దాన ఎటు పోవాలి రావాలి ఆ సినిమాకు సంబంధించి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు 450 కోట్లతో సినిమాలు పెద్ద సినిమాలు అసలు తీయొద్దని, డైరెక్ట్గా మీరు 2 కోట్లతో సినిమాలు తీసుకొని రిలీజ్ చేసుకోండి అని చెప్తుందా? అదే కొంచెం అర్థం లేనటువంటి అంశాలే చర్చ కోసం. 100 రూపాయలు పెట్టలేని పరిస్థితిలో సామాన్యుడు లేడు అనడం, అది పెడతారా పెట్టరా అనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ అనేది దాంట్లో అంత మంచిది కాదు. అది అంటే ఇద్దరికీ అది నష్టమే వాళ్ళకి. ప్రభుత్వాన్ని స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మాకు సినిమా కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మరి 10 రూపాయలు ఎక్కువ పెట్టి చూడాలంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పెద్దగా కంప్లైంట్ చేసిన సందర్భాలు లేవు, 100 రూపాయలు మాకు ఎక్కువైపోయింది మేము ఆస్తులు అమ్ముకుంటున్నాం అని చెప్పి. పాపం ఇక్కడ ఈ ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీసుకున్నప్పుడు ఇది మరి ఇలాంటి ఐడియాలు ఎవరు ఇస్తారో, కానీ మరి విచిత్రమైన ఐడియాలు ఇస్తున్నారు సీఎం గారికి. ఎనీవే చూద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం.